అందరికీ నమస్కారం. నేను మీ గీతిక. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. ఆశ్వయుద శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, శక్తి స్వరూపిణి అయిన మాతకు దేవీ భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు. ఇప్పుడు మనము నవరాత్రుల్లో అమ్మవారు ఏ అలంకారంలో ఉంటారు, మనం ఏ నైవేద్యం సమర్పించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తారు. నైవేద్యంగా కట్టపొంగలని సమర్పించుకోవాలి. రెండవ రోజు బాలాత్రిపుర సుందరిలాగా మనకు దర్శనమిస్తారు. మనము నైవేద్యంగా పులిహోరను సమర్పించుకోవాలి. అలాగే మూడవ రోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తుంది. నైవేద్యంగా కొబ్బరి అన్నం పాయసం సమర్పించుకోవాలి. నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా మనము మినపగారెలు మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెట్టాలి. ఐదవ రోజు అమ్మవారు లలితాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్దోజనం సమర్పించుకోవాలి. ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. నైవేద్యంగా రవ్వ కేసరి సమర్పించుకోవాలి. అలాగే ఏడవ రోజు సరస్వతి రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమన్నం అల్లం గారెలు సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు మనకు అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పించుకోవాలి. తొమ్మిదవ రోజు అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. నైవేద్యంగా మనము చక్కెర పొంగలిని సమర్పించుకోవాలి. పదవ రోజు అమ్మవారు శ్రీ రాజరాజ రాజేశ్వరిగా అలంకరిస్తారు. నైవేద్యంగా సేమియా పాయసం కొబ్బరి అన్నం పరమన్నం సమర్పిస్తారు. చూశారు కదండి, ఇలా మనము దసరా నవరాత్రుల్లో 9 అలంకారాలు అమ్మవారిని దర్శించుకోవాలి. అలాగే 9 రకాల నైవేద్యాలను సమర్పించుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.